ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకరం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదభద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంతో తులారాశి వారికి చాలా రకాలైనటువంటి దోషాలు తొలగిపోబోతూ ఉన్నాయి అందులో ప్రధానంగా రాహు యొక్క మార్పు సప్తమ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇత్యాదివి ఈ వారంలో తులారాశి వారికి రానున్నాయి దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో శుక్రగ్రహం గురుగ్రహం చంద్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం ద్వారా మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తున్నాయి అయితే ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అయితే వచ్చినటువంటి ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది శుభ కార్యక్రమాల నిమిత్తం కానివ్వండి లగ్జరీ వస్తువుల యొక్క కొనుగోలు కానివ్వండి లేదా మీకుండేటువంటి వ్యసనాలు మీకుండేటువంటి కొన్ని ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ధనాన్ని చాలా స్వేచ్ఛగా ఖర్చు పెడతారు ఎవరి యొక్క ప్రమేయము లేకుండా ఎవరితోటి కూడా సంప్రదించకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితుల మీద పూర్తి స్థాయిలో మీ యొక్క అజమాయిషిని చేయగలుగుతూ ఉంటారు ఉద్యోగపరంగా ఇది కీలకమైనటువంటి సమయం ఉద్యోగ మార్పు చేసేటువంటి తులారాశి వారికి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది ఇప్పటికే ఉద్యోగం లేక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఉన్నతాధికారులతో ఉండేటువంటి సమస్యలు కానివ్వండి లేదా ఉద్యోగపరంగా మీ యొక్క ఆర్గనైజేషన్ మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఇబ్బందులు కానివ్వండి అవన్నీ తగ్గుముఖం పట్టడానికి మరలా ప్రశాంతంగా మీరు మీ ఉద్యోగాలు చేసుకోవడానికి ఆస్కారం లభిస్తూ ఉంటుంది అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాలం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి తులారాశి వారు లాభపడ్డానికి అవకాశం ఉన్నది వ్యాపార మార్పుకి వ్యాపార విస్తరణకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది దూర ప్రాంత సంచారానికి విదేశీ యానానికి విదేశీ విద్య ఉద్యోగం లాంటి అంశాల్లో ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది మరి ముఖ్యంగా స్త్రీలకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద తులారాశి వారికి చూస్తే ఈ వారంతో కొంత స్తబ్దుగా ఉండేటువంటి వాతావరణం తొలగిపోతుంది ఈ వారం చివరిలో గ్రహణం సంభవిస్తుంది ఆ తదుపరి రాహు యొక్క మార్పు జరుగుతుంది కాబట్టి వచ్చే వారం లాగా ఇత చాలా స్పష్టమైనటువంటి మార్పులు ఉన్నాయి ఈ వారంలో చిన్న చిన్న సమస్యలున్న చిన్న చిన్న మాట పట్టింపులు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే వాటిని చాలా తేలికగా దాటడానికి ప్రయత్నం చేస్తారు మరి ముఖ్యంగా ఎవరి యొక్క ప్రమేయాన్ని కూడా మీ జీవితంలో మీరు ఆహ్వానించరు ఎందుకంటే మీకుండేటువంటి గ్రహస్థితి మీ ఇండివిజువాలిటీని ఎక్కువగా సూచిస్తూ ఉన్నది అలాగే కోపం అధికంగా ఉంటుంది చిన్న చిన్న చర్మ సంబంధిత సమస్యలు అలాగే అధికారికంగా వచ్చేటువంటి అంటే ఈ ప్రభుత్వాధికారుల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇత్యాదివి మాత్రం కొత్త బాధించడానికి అవకాశాలు ఉన్నాయి జన్మ కుజు యొక్క దోషం కొంత ఆకస్మిక కోపానికి కోపంలో నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి కారణం కాబట్టి ఆయా దేవతల యొక్క ఆరాధన చేస్తూ ఉండడం మరీ ముఖ్యంగా సూర్యారాధన చేస్తూ ఉండడం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవర్ణము పసుపు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా రాహు చంద్ర గ్రహాలు ఈ రెండు గ్రహాలు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి అది కూడా చంద్రుడు వారం చివరిలో ఈ వృశ్చిక రాశి వారికి యోగిస్తారు వ్యయ స్థానముందు అనగా పన్నెండవ స్థానముందు రవి కుజ బుధ కేతు గ్రహాల తాలూకు స్థితి ఈ రాశి వారి యొక్క మానసిక పరిస్థితులపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అనగా సొంత నిర్ణయాలు చాలా తక్కువగా ఉంటాయి అటు కుటుంబ సభ్యులు చెప్పినదో లేదా మిత్రులు మనకి మీకు ఉపదేశం చేసినటువంటిదో లేదా మరి ఏ ఇతర శ్రేయోభిలాషలు మీ గురించి చెప్పినటువంటివో ఇలా ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు మీకు మీరుగా నిర్ణయాన్ని తీసుకోలేక ఇలా ఇతరుల యొక్క నిర్ణయాల మీద ఎక్కువగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు దీనివల్ల మీకే సమస్యలు కొంత అధికంగా ఉంటాయి కాబట్టి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఇతరుల యొక్క సలహాలని సూచనల్ని పాటించేటువంటి ముందు నిజంగా మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇది వీరు చెప్పేటువంటి విషయం మంచిదా కాదా అనేటువంటి ఆలోచన చాలా అవసరం ఎందువల్ల అంటే చతుర్థ స్థానమందు ముందు శనేశ్వరుడు ఉండి నాలుగు గ్రహాలు ప్రతికూల స్థానంలో ఉండి గురుబలం అసలు లేనటువంటి సమయంలో ఎవరు చెప్పినటువంటి మాటలు కూడా మీరు పాటించన పాటించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు మీ ఇండివిజువాలిటీ మీకు ఉండాలి అలాగే ప్రత్యేకించి కుటుంబ పరిస్థితులను చూసినప్పుడు కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలు మాట పట్టింపులు ఏవో చిన్న చిన్న తగాదాలు తగువులు ఉండడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పుడు మాటలు వినడం ద్వారా అటు మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్యలో ఇబ్బందులు లేదా మీకు మీ సన్నిహితులకి మధ్యలో ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు అయితే సంపాదించినటువంటి సంపాదన మొత్తాన్ని కూడా అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు కోల్పోవలసి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది దీనివల్ల దాచుకునేటువంటి ధనం చాలా తక్కువగా ఉంటుంది ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి ఉద్యోగ పరంగా ఇది అంత మంచి సమయం కాదు ఉద్యోగ మార్పుకి కూడా ఇది అంత మంచి సమయం కాదు వ్యాపారస్తులకి మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ మంగళవారం నాడు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్ప సూక్తంతో అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము పొగ రంగు గ్రే కలర్ తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థాన ముందు రవి కుజ బుధ కేతు గ్రహాలు అనుకూలించడం శనేశ్వరుడు యోగించడం గురుబలం ఉండడం లాంటి అంశాలు అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రుడు అనుకూలంగా ఉండడం వెరసి ఐదు నుండి ఆరు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఈ రకమైనటువంటి ఫలితాల వల్ల ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడడానికి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొన్ని అవకాశాలు ధనురాశి వారికి వస్తాయి ఆ అవకాశాలను సద్వినియోగపరుచుకోగలిగితే ఈ రాశి వారికి ఆర్థికంగా ఎదుగుదల కనబడుతూ ఉంటుంది ఇక లాభస్థానంలో ఉండేటువంటి కుజగ్రహం బుధ గ్రహం లౌకికమైనటువంటి వ్యవహారాల్లో పూర్తి స్థాయి విజయాన్ని సూచిస్తూ ఉన్నారు కోర్టు కేసులు లేకపోతే ఇతరత్ర ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు న్యాయపరంగా ఉన్నట్టయితే వాటి పరంగా విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇక పంచమ స్థానంలో ఉండేటువంటి గురువు తృతీయ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు చాలా యోగదాయకమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును కుటుంబ పరమైనటువంటి విషయాల మీద ఆయాగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఇబ్బందికర పరిస్థితులు తగ్గుముఖం పట్టడం సంతానం అభివృద్ధిలో ఉండడం అలాగే కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల తాలూకు ఆరోగ్య పరిస్థితులు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ఆ ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల వారిలో కనబడడం లాంటి అంశాలు మానసిక ప్రశాంతతకి కారణమవుతూ ఉంటాయి ఇక సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఇలా అన్ని రకాలుగా కూడా ధను రాశి వారికి గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉన్నది ఉద్యోగపరమైనటువంటి అంశాలు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో ఉండేటువంటి చిన్నపాటి సమస్యలు కానివ్వండి లేదా ఉద్యోగపరంగా పై అధికారులతో సమస్యలు లేదా పనివేళల్లో మార్పు మీరు కోరుకున్నటువంటి పనివేళలు మీకు లభిస్తూ ఉండడం మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు సాధించడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకి ఈ కాలం చాలా వరకు కలిసి వస్తుంది వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఆర్థిక లాభము నష్ట ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిగా చెప్పవచ్చును విద్యార్థిని విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది స్వదేశాల్లోనూ విదేశాల్లోనూ విద్యను అభ్యసించేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది అలాగే గుర్తింపు లభిస్తూ ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు వ్యాపార పరిస్థితులు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్య కూడా అభివృద్ధి కనబడుతూ ఉన్నది ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడము హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం లాంటి పరిస్థితులు కొంత మీకు మంచి అవకాశాలను ఇస్తాయి అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము ఎరుపు తదుపరి మకర రాశి మకర రాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా దశమ స్థానంలో రవిగ్రహం యోగిస్తూ ఉండడం ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం అష్టమ స్థానంలో శుక్రగ్రహం యోగిస్తూ ఉండడం అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం లాంటి అంశాలు మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ వారం చివరిలో సంభవించేటువంటి గ్రహణం మాత్రం ఈ రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిడి ఏదైతే ఉన్నదో అది తగ్గుముఖం పట్టడం పై అధికారులతో సఖ్యత వాతావరణం పెరగడం ఉద్యోగ మార్పు అనివార్యమైనప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయిలో మరొక ఉద్యోగాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రం కొన్ని చికాకులను సూచిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులు మీ మాటని వినకపోతూ ఉండడము అలాగే సంతానము మీకు కొంత అనుకూలంగా లేకపోతూ ఉండడము లేదా ప్రతి చిన్న పని ప్రతి చిన్న విషయము కూడా మీరు కల్పించుకుని మీరు సమయాన్ని వెచ్చిస్తేనే ఆ పనులు ఆ విషయాలు ఇవన్నీ కూడా ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితి కొంత అధికమైనటువంటి శ్రమకి కారణమవుతుంది ఇక బంధువర్గంతో మాట పట్టింపులు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకుండేటువంటి శక్తి బంధువులకు చూపించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దీనివల్ల అనుకోని విధంగా కొంత డబ్బు ఖర్చు పెట్టి మీ స్థాయి మీ స్థితి ఇతరులకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు బద్ధకం కొంతవరకు అధికంగా ఉంటుంది పనులను వాయిదా వేసుకుంటూ ఉండడము అలాగే కొంత నీలాప మిమ్మల్ని పూర్తి స్థాయిలో మిగతా వ్యక్తులు నమ్మకపోవడం లాంటి అంశాలు కొంత మానసికమైనటువంటి బాధక కారణమవుతూ ఉంటాయి వ్యాపారపరంగా ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది వ్యాపార పరంగా కొంత లాభించడానికి అవకాశం ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలి అతి విశ్వాసానికి పోకుండా అదృష్టాన్ని వెతుక్కోకుండా కష్టపడి ముందుకు సాగుతూ ఉంటే విజయం మీ దగ్గర ఉంటుంది అలాగే దశమంలో దిగ్బలంతో రవి కుజులు ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది కలిసి వస్తుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ప్రతినిత్యము కూడా విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసమే విఘ్నేశ్వర స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి గురువారం నాడు విఘ్నేశ్వరుని యొక్క దేవాలయం సందర్శించి చెరుకు గడ గాని బి బెల్లాన్ని కానీ ఆయనకు సమర్పిస్తే అన్ని బాధలు కూడా తొలగిపోతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము తెలుపు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంతో కుంభరాశి వారు అనుభవించేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి అనారోగ్య పరిస్థితుల నుండి ఉద్యోగ ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది కారణం ఈ వారం చివరిలో సంభవించేటువంటి గ్రహణం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం అలాగే ఈ రాశికి ఈ వారం చివరిలో రాహు యొక్క మార్పు అనుకూలిస్తూ ఉండడం కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో కేవలం చంద్రబలం మాత్రమే ఉన్నను వచ్చేటువంటి వారం లాగాయితూ కొన్ని గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అందుతూ ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంత ట్రాన్సిషన్ పీరియడ్గా చెప్పవచ్చును అనగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము కీలకమైనటువంటి వ్యక్తులతో సంభాషించడము ఉద్యోగ వ్యాపారాలు పరంగా కొన్ని ఒడుదుడుకులను ఎదుర్కొనవలసి రావడము కొన్ని చీత్కారాలు కొన్ని మనస్పర్ధలు దాంపత్య జీవనంలో సమస్యలు కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి సప్తమ స్థానంలో శుక్రగ్రహం ఉండడం వల్ల అటు దాంపత్య జీవనానికి కొంత దూరంగా ఉండడం భార్యాభర్తలు వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత దూరంగా ఉండవలసి రావడము అలాగే పుణ్య సముపార్జన చేయలేకపోతూ ఉండడం అనగా దేవాలయాల సందర్శనం చేయలేకపోవడం పుణ్యనది స్నానాలు చేయలేకపోవడం అలాగే మనసుకి నచ్చినటువంటి పనులు ఎక్కువగా చేయవలసి వస్తుంది కుంభరాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో అలాగే కొంత మూలధనాన్ని ఖర్చు పెట్టి ఏదైనా ఒక ప్రాపర్టీనో వస్తువునో బంగారాన్నో లేదా మరి ఏ ఇతరత్ర ఎలక్ట్రానిక్ వస్తువునో లగ్జరీ వస్తువునో కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇక బద్ధకం కొంత అధికంగా ఉంటుంది ఎవరిని నమ్మరు అలాగే అనుమానం ఎక్కువగా ఉంటుంది కొంత వ్యసనాలకి ధనాన్ని ఖర్చు పెడతారు స్నేహితుల రూపేణా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగపరంగా ఇది మిశ్రమమైనటువంటి సమయం ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది వ్యాపార పరంగా ఇది మిశ్రమమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చును వ్యాపార పరంగా కీలకమైనటువంటి మార్పులు చేస్తారు వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వాటికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది కొంత అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటూ అతి విశ్వాసాన్ని వదిలిపెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ద్వారా ఉత్తీర్ణత సాధిస్తారు అనుకున్నటువంటి కళాశాలల్లో సీట్లు పొందుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధిస్తారు స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా మిశ్రమంగా ఉన్నది మరి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది చెప్పుడు మాటలు వింటారు దాని ద్వారా వచ్చేటువంటి అనర్ధాల బారిన పడతారు కాబట్టి ఎవరితో మాట్లాడినా మౌనంగా ఉండండి మీ మీద నేలాపరంతలు రాకుండా మీ మౌనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ప్రతినిత్యము కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి ఆంజనేయ స్వామి సింధురాన్ని ధారణ చెయ్యండి ఈ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము తెలుపు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశికి అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవడం అనేటువంటిది కొంత ఇబ్బందిని కలిగించేటువంటి విషయంగా చెప్పవచ్చును అష్టమంలో రవి అష్టమంలో కుజుడు అష్టమంలో బుద్ధ గ్రహం కేతుగ్రహంతో కలిపి ఉండడం లాంటి అంశాలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తున్నాయి మరీ ముఖ్యంగా విచక్షణను కోల్పోతారు ఎవరితో సఖ్యతగా ఉండాలి ఎవరిని ద్వేషించాలి ఎవరితో మిత్రత్వం పెట్టుకోవాలి ఎవరితో శత్రుత్వాన్ని పెట్టాలి అనేటువంటి అంశాల పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు మీకు మంచి చేసేటువంటి వారితోటి విభేదిస్తారు మీకు చెడు చేసేటువంటి వారిని జీవితంలో ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు భవిష్యత్తులో వస్తాయి ఎందువల్ల అంటే ఏలినాటి శని రాహు యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండాలి మీనరాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో అష్టమ స్థానంలో గ్రహస్థితి వల్ల ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి జీవితంలో ఎవరితో ముందుకు నడవాలి ఎవరిని వదిలిపెట్టాలి లాంటి అంశాల పట్ల చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఈ గ్రహస్థితి మీకు అతి కోపానికి కారణమవుతుంది అతి కోపాన్ని కలిగిస్తుంది మాట్లాడితే ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళతారు అనుకోని విధంగా ధనాన్ని ఖర్చు చేస్తారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి శరీర ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామానికి వెళ్తూ ఉండాలి అలాగే అతిగా వ్యాయామం చేయకుండా ఉండాలి మై మీనరాశి వారు ఏది కూడా అతిగా చేయకూడదు అతిగా భోజనం చేయకూడదు అతిగా నిద్రపోకూడదు అతిగా మాట్లాడకూడదు అలాగే అతిగా డబ్బు ఖర్చు పెట్టకూడదు ఇటువంటి అంశాలను చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఈ వారంలో ప్రత్యేకించి గురు రాహు చంద్రగ్రహాల తాలూకు ఫలితం ఎక్కువగా ఉన్నది దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత ఉన్నప్పటికీ భృగు షట్కము కుజ అష్టమ రవి అష్టమ బుధకేతు దోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా స్పష్టతతోటి మాట్లాడుతూ ఉండాలి పక్క వారికి మరీ ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు కొంతమంది నొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందులోనూ మంచి వ్యక్తులు నొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి చెడును ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి ఉద్యోగ పరంగా కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది పై అధికారులతో కానీ మిగతా సభ్యులతో కానీ కొంత సఖ్యత లేకుండా ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలము వ్యాపార పరంగా మార్పులకి ఇది అనుకూలమైన సమయం కాదు విద్యార్థిని విద్యార్థులకి కాలం కొంత మేరకు అనుకూలంగా ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది అనవసరమైన ప్రయాణాలు అనవసరమైన ఖర్చు ఇటువంటి వాటికి దూరంగా ఉంటే స్త్రీలు కొంత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యమో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చదవండి అలాగే ఆదివారం నాడు తైల సంస్కారం మానుకుని మధ్యమాంసాలు భుజించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము పసుపు